మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దపల్లి పార్లమెంట్ నిజవర్గం ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ఏదైతే గడ్డం ఇద్దరు వెంకట స్వామి గారు ఈ ప్రాంతానికి ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నిజవర్గం ఉన్నటువంటి సింగరేణి కాంగ్రెస్ సంస్థను కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి ఆ ఒక్క గొప్ప నాయకుడి యొక్క మనవడు, ఆ రోజు తెలుసో తెలియదు మా పార్టీకి మిత్రులకు ముఖ్యం చెప్పదలుచుకున్నా, సింగరేణి కాంగ్రెస్ సంస్థ మొత్తము బిఎఫ్ఐఆర్ కి రిఫర్ అయి ఈ నష్టాల బాటలో ఉన్నది. సింగరేణి బొగ్గుగాలను మూసేస్తామంటే 500 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రధానమంత్రి పీవీ నరసింహారావుతో మాట్లాడి ఇప్పించేటువంటి ఆ ఒక పెద్దలు వెంకట స్వామి గారు, సింగరేణి కాంగ్రెస్ సంస్థను 100 మంది 100,000 మంది కార్మికుల యొక్క జీవితాలు కాపాడినటువంటి మహోన్నత నాయకుడు, మరి పార్లమెంట్ సభ్యుడిగా డాక్టర్ వివేక్ గారు తనయుడు, ఇలా వంశీ గారు ఒక యువకుడు, ఒక ఇంజనీర్ గా సొంతగా ఆయన ఒక సంస్థ స్థాపించి సుమారు 5,000 మోటార్ సైకిల్ తయారు చేసినటువంటి టెక్నాలజీ పరంగా ఒక ఉన్నతమైన విలువలు కలిగినటువంటి యువకుడిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీ ముందు పెట్టింది. ఈ రోజు మా పెద్దపల్లి శాసనసభ్యులు పెద్దలు విజయరామరావు గారు చెప్పినటువంటి విషయాలు లోపల మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, మన కాంగ్రెస్ పార్టీ పక్షాన గడ్డం వంశీని పెద్ద ఎత్తున 7 నిజవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో ఇక్కడ స్థానికంగా ఉండడు, ఎక్కడికో పోతాడు కాదు. ఈ రోజు మేము గెలిచిన 4 నెలల నుంచి మీ అందరికీ కలిసి మీడియా పాత్రికేయుల యొక్క సాక్షిగా 4 నెలల నుంచి గెలిచినటువంటి మీ ఎమ్మెల్యేలందరం కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం. ప్రజల కష్టాసుఖాల్లో కానీ, ప్రజల ఇబ్బందుల్లో కానీ నిత్యం ప్రజలలో ఉంటాం. అదే విధంగా ఈ పార్లమెంటరీ ఉద్యోగంలో ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థిగా ఈ యొక్క నిజవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వహించి గెలిపించిన వెంటనే వంశీ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ ఉన్న ప్రజల కష్ట సుఖాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ముందు వరుసలో ఉంటాడు, ఖచ్చితంగా ప్రజలు అందుబాటులో ఉండి పనిచేస్తున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా పెద్దపల్లి పార్లమెంట్ నిజవర్గం ఉన్న ప్రజలందరూ కూడా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. కార్మికులకు కానీ, యువకులకు కానీ, రైతులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు మేము మనవి చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్ద మెజార్టీతోని వంశీని గెలిపించాలని చెప్పి సవినయంగా మనకి సెలవు తీసుకుంటున్నాం.